అందరికీ నమస్కారం. మంచిర్యాల నియోజకవర్గంలో కానీ మంచిర్యాల జిల్లాలో కానీ మరి ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దలు ఏఐసీసీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు గారు మరియు డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మేడం గారి నేతృత్వంలో మరి ప్రజల పక్షాన పోరాటాలు చేయడం కానీ ప్రజా సమస్యలపై నిలదీతలు కానీ వారి సమస్యల పరిష్కారం కోసం ఏమన్నా ఆందోళన చేయడం కానీ ప్రజా అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి మన్ననలు పొందుతున్న పరిస్థితులలో ఇది ఓర్వలేని ఇక్కడి ఎమ్మెల్యే దివాకర్ రావు ఇక్కడ ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటూ ప్రజల అడుగడుగునా ప్రజల నిలదీతలు ఎదుర్కొంటూ మరి మతి భ్రమించి ఒక ప్రెస్టేషన్లోకి పోయి మరి నినాగక మొన్న వచ్చింది అసలు ఇన్ని రోజులు సీట్ వస్తుంది అనుకుంటే ఆ సీటు కూడా రాదేమో అనే డౌట్లో నిన్న ప్రెస్టేషన్లో పోయి మరి అతను కానీ అతను వెనుక ఉండి ప్రేరేపిస్తున్న అతని కొడుకు విజిత్రావు కానీ అతని బీఆర్ఎస్ నాయకులు కానీ ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నిన్నటికి నిన్న చూసుకుంటే ఒక అధికార కార్యక్రమంలో వెంకటేశ్వర టాకీ చౌరస్తాలో ఒక సర్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి పిలిపించి ఒక స్థానిక ప్రజాప్రతినిధి నేను ఆ వార్డ్ కౌన్సిలర్ అయిన నేను నన్ను ఆహ్వానం పలికి మరి అక్కడ ప్రోటోకాల్ పాటించకుండా ఒక శంకుస్థాపన భూమి పూజ సమయంలో కొబ్బరికాయలు కొట్టే విషయంలో కానీ అక్కడ పెట్టిన శిలాక ఫలకంలో ఓపెనింగ్ చేయడంలో కానీ మరి ప్రోటోకాల్ పాటించకుండా అతను ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి మరి సాటి ప్రజాప్రతికి ఒక మనం విలువియాలి అని చెప్పి కనీసం సోయి లేకుండా ఎవరితో పడితే వాడితే ఆఖరికి ఒక వేరే ప్రజాప్రతినిధి కూడా కాదు నా కింద చిత్తుగా ఓడిపోయిన ఒక బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తితో కొబ్బరికాయ కొట్టడం ఇది ఎట్లుందంటే గిచ్చి గయ్యం పెట్టించుకున్నట్టు. ప్రతిసారి ఈమె ఇతనికి మతి భ్రమించి వీళ్ళ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మతి భ్రమించి రోజు రోజు మా ప్రేమ్ సాగర్ రావు గారికి వస్తున్న పేరు మరి వీళ్ళు వాళ్లకు వశపడక వీళ్ళతోని వీళ్ళని తప్పుదోవ ఎట్లా పట్టించాలని చెప్పి ఏదో ఒకటి కయ్యం పెట్టించుకొని మరి మొన్న కూడా అమాలివాడలో రెండు రోడ్లు వైడనింగ్ ప్రోగ్రాంలో అప్పుడు కూడా మా కౌన్సిలర్ల పేరే పెట్టలేదు. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకు మరి ఆయనకు ఒక కౌన్సిలర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే అయ్యిండు మరి ఆయనకు తెలివి లేదా? మరి ఇక రబ్బర్ స్టాంప్ కానబడే ఒక చైర్మన్ ఉన్నాడు, మరి నువ్వు దేనికి చైర్మను? మరి నీకు ఒక తోటి కౌన్సిలర్కు ప్రోటోకాల్ అక్కడ గౌరవం దక్కుతలేదని చెప్పి నువ్వు అడగవా? కనీసం నువ్వు మాట్లాడవా? ఈ సోయి లేని పనులు చేస్తుంటే ప్రజలు నవ్వుతున్నారు. ఏమన్నంటే మీరు ఇట్లా కొట్లాడలు పెట్టించి మేము ప్రశ్నిస్తే దాన్ని మేము గుండాలంగు రౌడీ లెక్క మమ్మల్ని చిత్రీకరించి రౌడీజీ అంతా మీరు చేస్తున్నారు. ఆఖరికి నేను అక్కడ ఏమడిగినా నేను అరే ఒక కౌన్సిలర్ని పిలిచి ఇట్లా అవమానపరుస్తారా అని అడిగితే మీ గుండా లెక్క మీ బీఆర్ఎస్ కార్యకర్తలను నా మీదకు ఉసుగొలిపి దాడి చేశారు. ఇది ఎంతవరకు సమంజసం? ఒకవైపు మీరు రౌడీజం గుండాయిజం చేస్తూ అసలు ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడన్నా ఏ ఇతర పార్టీ నాయకులను కానీ ఏదైనా దాడి చేసిన సందర్భాలు మా నాయకుడు కానీ మాకు ఉన్నాయా? మీరు తల్వారు సంస్కృతి తల్వారులు తిప్పుతారు, బట్టలు ఇప్పించి కొడతామంటారు, అన్ని రౌడీజం చేస్తారు, హోటల్ మీద దాడి చేస్తారు, అన్ని చేస్తారు. ఒకవైపు మీరు చేసుకుంటా నిన్న సోషల్ మీడియాలో మా నాయకుడు గుండాయిజము కౌన్సిలర్లు గుండాయిజం అని అంటే ఒక స్థానిక ప్రజలతో ఎన్నుకోబడ్డ ఒక ప్రజాప్రతినిధి తనకు అవమానం గురైతే కనీసం అడిగే హక్కు కూడా లేదా? మీకు ఈ మతి భ్రమించి అభివృద్ధి ఏమనంటే అభివృద్ధిని అద్దుకుంటాం. ఏం చేసినాం అభివృద్ధి? ఇన్ని రోజులు ఎక్కడ పడి అక్కడ పడి ఇప్పుడు ఎలక్షన్ వచ్చి అడావిడి చేస్తున్నాం. ఏమనంటే కొబ్బరికాయ కొట్టుడు, ఒక చిన్న పైప్ లైన్ కూడా నువ్వే కొబ్బరికాయ కొట్టుడు. ఇంకింతవరకు మిషన్ భగీరథ ఒక 60 కొబ్బరికాయలు కొట్టినాం మా వాడలా, ఎప్పుడు పైప్ లైన్ దిక్కులేదు. మొన్నడు మిషన్ భగీరథ అడిగితే చేతులు ఎత్తేసిండు, మేము పైప్ లైన్ వేసుడు మా అతను కాదు కానీ అని. మరి ఎందుకు కొడతాను ఈ కొబ్బరికాయలు? రానున్న రోజుల్లో మేము కడతాం, మేము శిలాఫలకం పెడతాం. ఏం పెడతామంటే నీ రాజకీయ సమాధికి ఒక సమాధి కడతాం, దానికో శిలాఫలకం పెడతాం, మేము కొబ్బరికాయలు కొడతాం. ఇది గుర్తుంచుకో. మేము ఏమనంటే కొబ్బరికాయలు కొట్టుడు ఎందుకు ఆయనకి ఆతృత? కొబ్బరికాయలు కొట్టున ఆతృత నీకు డెవలప్మెంట్ లేదు, డెవలప్మెంట్ అద్దుకుంటారు. ఏం చేసినావు డెవలప్మెంట్? నిన్న కాక ఎక్కడ చూస్తే అక్కడ రైతుల సమస్యలు, ఇక్కడ హాస్పిటల్ సమస్యలు, ఒక రోజుకు నీళ్ళొచ్చే దిక్కులేదు. ఇక్కడ మంచిర్యాల పక్కన గోదావరి పెట్టుకుని అక్కడ మల్లన్న సాగర్ దాకా చేవేళ్ళ దాకా హైదరాబాద్ దాకా తీసుకుపోతాను, నీకు సిగ్గులేదా? నీళ్ళు తీసుకుపోతాంటే ఇక్కడ రోజు మంచినీళ్ళు ఇచ్చే దిక్కులేదు, నువ్వేం అభివృద్ధి చేస్తాను? ఈ రోడ్లు వెళ్ళడం చేస్తే అభివృద్ధియా? రోడ్లు అయితే లైట్లు పెడితే అభివృద్ధియా? ఇక్కడ ప్రజలకు మౌలిక సదుపాయాలు, వాళ్ళ ఆరోగ్యము,
వాళ్లకు కనీస వసతులు ఈ కల్పించిన రోజు అభివృద్ధి జరుగుతుంది. ప్రజల జీవన స్థితులు మెరుగుపడ్డప్పుడు ఇక్కడ జరుగుతుంది. నువ్వేమన్నా ఒక ఫ్యాక్టరీ నిన్న కాక మొన్న వచ్చినాయి ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ అడావిడి కోసం నువ్వు టక్కడక్క కొబ్బరికాయలు కొట్టుడు ఏమన్నా నా పేరు ఉండాలని చెప్పి చెప్తున్నావు. నీకు కాదు కదా, నీకు ఇంకా నీకు నీ తాత జేజమ్మ వచ్చినా ఇక్కడ నువ్వు గెలిచే పరిస్థితి లేదు. ప్రజల్లో వ్యతిరేకత నీకు ఆల్రెడీ అర్థమైపోయింది. నీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ సర్వేలనే తెలిసిపోయింది. నువ్వు ప్రోటోకాల్ నువ్వు అంటే నువ్వు అదే 2001లో చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చినప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గోనేనమంతరావు నీకంటే ముందు అప్పుడు ఎమ్మెల్యేవు నీకంటే ముందు గోనేనమంతరావు గారితో మాట్లాడించినందుకు నువ్వు రాద్ధాంతం చేసినావు స్టేజ్ మీద. అంటే నీకు నీకు ప్రోటోకాల్ కావాలి కానీ వేరేటోని కద్దా. ఒక నువ్వు నేను తలుసుకుంటే నీ స్థాయికత్వం కానీ నువ్వు మళ్ళీ మా స్థాయికి దిగజారిపోకు. నువ్వు ఒక ప్రజాప్రతినిధిని గుర్తించినప్పుడు నిన్ను కూడా ప్రజాప్రతినిధిగా గుర్తించేదే ఉన్నది. కానీ టైం 6 నెలలు అయితే కథమే, ఇంకా దానికి చర్చ కూడా అవసరం లేదు. బిడ్డ ఖబర్దార్, చిల్లరి అల్లరి మూకల్ని వేసుకొని ఏదో నలుగురిని వేసుకొని బెదిరితే భయపెట్టడం కాదు. మా నాయకుడు ప్రతిసారి చెప్తాడు అద్దే మనము ప్రజల మనకు ప్రజల మన్ననం పొందాలి, మనం ప్రజలకు సేవ చేయాలి. ప్రజల సమస్య లేదంటే దాని గురించి మాట్లాడదామే, అవి చిల్లర గొడవలు మనకెందుకు అని మేము సమయస్తున్నాం కాబట్టి ఊకుంటున్నాం. సమన్వయంతో ఉంటున్నాము, శాంతియుతంగా ఉంటున్నాం. బిడ్డకి అచ్చిరుమున్నే 4 పొరగాళ్ళు మీ ఈపు చింతపండు అవుతుంది బిడ్డ ఏమనుకుంటారు మీరు? 6 నెలలు అయితే పరిస్థితులు మారుతాయి. మీరు ఏదో ఇప్పుడు చూసి ఎగరకుండ్రి, మీ అన్ని లెక్కలు రాస్తాం వడ్డీతో సహా తీస్తాం 6 నెలల తర్వాత, కానీ ఎగరకుండ్రి. మీకు మేము ఎందుకు ఊకుంటున్నామంటే 6 నెలలు అయితే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు కదా, మేమెందుకు ఆవేశపడని ఊకుంటున్నాం. ఈ ప్రెస్ మీట్తోనే సరిపెడతాం. మీరు మీకు దమ్ముంటే మీరు చెప్పిన అభివృద్ధి మీరు చేసిన అభివృద్ధి చెప్పుకోండి. అసలు ఉంటే కదా నువ్వు చేసేది చెప్పుకునేందుకు. అందుకనే మా సారు గూండా రౌడీజం అది ఇది అని నీకు చెప్పే వేరే దిక్కే లేదు. నువ్వు నోరు తెరితే ఆయన రౌడీ, ఇంకోని తప్పు పట్టే నేను మంచోడా. నువ్వు పెద్ద లంగం అనేది జనాలందరికీ తెలిసిపోయింది, నువ్వు పెద్ద గుండా అని తెలిసిపోయింది, నీ కొడుకు ఒక రౌడీ అని తెలిసిపోయింది. ఎందుకని ఒకసారి చూసినావు కదా ఇంటి దాకా ఏం జరిగిందో. బిడ్డ మళ్ళసంటి పరిస్థితులు తెచ్చుకోకుండ్రి. ఇక నేను చెప్తానా, నేను ఏంటంటే మా సార్ ఒకటే చెప్తాడు పదే పదే, అద్దాయి అప్పుడు గొడవలద్దు, సమన్వయంగా ఉండడానికి ఓపిక పడతాం. లేకపోతే మీకంటే ఎక్కువనే చూసినాం. అరే బచ్చగల్లారా, మీకు చెప్తున్నా వార్నింగ్ ఇస్తున్నా, మీకంటే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు. నాకు ఒక్కొక్కడు కూర్చుంటే చచ్చిపోతారు ఊపిరాడక, మీ మీద కూర్చుంటేనే చచ్చిపోతారు. కానీ మీరు జాగ్రత్తగా ఉండుర్రి, మీ నాయకుడు ఏదో ఉసిగొలిపిండు కానీ చెప్పి రెచ్చిపోకుర్రి. అరే నేను ఒక కౌన్సిలర్రా, నేను కౌన్సిలర్ను, నాకు అవమానం జరుగుతుంది అడుగుతా. మీరేంద్ర మీ నాయకుడిని చూసుకొని ఎగిరే, జాగ్రత్తగా ఉండరు బిడ్డ. ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జోలికి కానీ ఎవరికైనా మా అనవసరంగా లేనిపోని సమస్యలు సృష్టించి మమ్మల్ని గుండాలు రౌడీగా చిత్రీకరించినా కానీ ఒకళ్ళ మేనమాతం నేను పెట్టుకున్నాం అనుకున్నా కానీ ఖబర్దారు బిడ్డ, తీరుస్తాం మీ లెక్కలన్నీ వడ్డీతో సారి తీరుస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి. ప్రియతమ నాయకులు శ్రీ కొక్కిరాల ప్రేమసారావు గారు మరియు సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రతి వాడలో ఇంటింటికి తిరుక్కుంటూ మా మేడం సార్ చేసే సేవకాలం చేస్తూ వారితో పాటు వీళ్ళకు కూడా తోచినంత సహాయం చేస్తూ వీళ్ళు కూడా పర్సనల్గా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఏ పబ్లిక్లో ఏ వాళ్ళ ఎవరికైనా చిన్న ఇబ్బంది అయినా ఇలా ప్రతి ఒక్కరం ఆ సురేఖమ్మ ప్రేమ సార్తో పాటు మేము కూడా ప్రతి వాళ్ళు ఏదో మాకు తోచిన కాడికి సహాయం చేస్తూ జనాలకు అందుబాటులో ఉంటూ ప్రతి పనిలో ముందుంటున్నాం. అది ఓదవలేక కొంతమంది ఏంది ఈయన ఎమ్మెల్యే దివాకర్ రావు గారు అది ఓదవలేక ఇవాళ మా ప్రేమ సార్ పైన గుండా రౌడీ అని ఒక చిత్ర ముద్రిస్తారు. అయ్యా గతంలో అజ్జేపు కూడా గెలిచినావు, అప్పుడు ఒక జనాలు అప్పుడు ఒక్కరు కాదు పందులక గుంపులకు వచ్చి ఒక సింహం మీద ఏదో పండబెట్టినంత మాత్రాన ఒక్కసారికి అయిపోదు. గత తూక ముడవలేదు మేము ఆ ఓడిపోయిన తెల్లారి నుంచే ఇలా ప్రేమ సావరావు గారు జనాల్లో ఉండి ఇలా ప్రతి ఒక్క సేవా కార్యక్రమం చేస్తారు. మీరు గుంపులు వచ్చి చేసి పీకే ఇక్కడ ఏం లేదు. దయచేసి అర్థం చేసుకున్న దివాకర్ రావు గారు ఏ వారైనా ఇలా ఇదే పరిస్థితి కౌన్సిలర్ ప్రోటోకాల్ ఇవ్వకుండా మీ యొక్క ఓడిపోయిన వ్యక్తులను ప్రజలు తిరస్కరించే వ్యక్తులను మీరు పెంచి పోషిస్తారు. ఇలా డబుల్ బెడ్రూమ్ లిస్ట్ వచ్చినా పెన్షన్ల లిస్ట్ వచ్చినా రేషన్ కార్డు లిస్ట్ వచ్చినా ఏ లిస్ట్ వచ్చినా మా ఏవైతే మా కాంగ్రెస్ కౌన్సిలర్ ఓడిపోయిన మీ అభ్యర్థులరో అభ్యర్థులు ప్రియాడే చూస్తారు. మీ పార్టీ కార్యక్రమాలే ఉంటే మీ ఇంట్లో కార్యక్రమాలు ఉంటే సాలవ కప్పుకొని దండేసి కూసబెట్టి మరేసి పలుపులో వండుకొని మాకు సంబంధం లేదు. అది ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ కౌన్సిల్ ఉన్న కాడ కాంగ్రెస్ కౌన్సిలర్ కూడా మా ప్రోటోకాల్ ఖచ్చితంగా రావాలి. నువ్వు కౌన్సిల్ స్థాయికి మళ్ళీ వస్తావని నీకు ఉంటే మళ్ళీ నువ్వు అదే పడుతుంది. ఇలా స్ట్రీట్ల కాడ బాత్రూమ్ల కాడ రోడ్ల కాడ ఎక్కడ చూసినా నీదే కొబ్బరికాయ కొట్టుకోడు, ఆ పని మొదలయ్యేది లేదు. ఇలా చాలా సందర్భాల్లో చూసుకుంటే ఇలా మొన్న రీసెంట్గా
ఎక్కడికొచ్చినా ఏ కాంగ్రెస్ కౌన్సిల్ ఉన్న అక్కడ పత్తికాడికి వచ్చినా పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకుని అడిగారు. అంత భయం ఉన్నప్పుడు అక్కడికి వచ్చుడు ఎందుకు? నీ సొంత ఫండ్ నుంచి పెట్టినప్పుడు నువ్వు వచ్చి చేయాలి. ఇలా కౌన్సిల్ ఫండ్ అక్కడ పెట్టే ఫండ్ పెట్టుకుంటే ఆ ఫండ్ను కూడా ఇలా మీ కార్యకర్తలు మీ కింది కొంచెం చిల్లర నాయకులు అది జనరల్ ఫండు ఎమ్మెల్యే కోటా నుంచి పెట్టాలంటూ రాసి ఇలా గ్రూప్లలో చేస్తారు. ఇలా కౌన్సిల్ ఫండ్ అంటే కౌన్సిల్కి రూపాయి కూడా మున్సిపల్ అయ్యా చైర్మన్ గారు పెంటరాజా గారు మీరే చెప్పండి, కౌన్సిల్ ఫండ్ నుంచి కౌన్సిల్కు ఇప్పటి వరకు కూడా మీ రూపాయి అక్కడ మున్సిపల్ నుంచి రాలేదా? ఆ ఫండ్ను కూడా మీ కార్యకర్తలు ఆ ఎమ్మెల్యే ఫండ్ నుంచే అని చెప్తారు. ఇలా ఎంతవరకు సమరసం మీరు ఆలోచించారు? చేత కాకపోతే మీ అభివృద్ధి చేయకపోతే మీరు రోబో లెక్కనే ఉంటా అంటే చైర్మన్ గారు దయచేసి మీరు మాకు మేము కండ వేసుకొని మా పార్టీ కార్యక్రమం అని చెప్పి వాళ్ళలోకి వచ్చి కొబ్బరికాయ కొట్టుర్రి. కౌన్సిల్కి ఇంటిమేషన్ ఇయ్యకూరి. మున్సిపాలిటీ ఫండ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మా కౌన్సిల్ అక్కడ ఉంటాం. మేము మా వాళ్ళ మేము కొబ్బరికాయ కొట్టగలుగుతాం. చిన్న పనికి పెద్ద పనికి మీరే కొబ్బరికాయ భుజాలు తడుపుకుంటారు. కొంత చిల్లర బ్యాచ్ గుర్తుపెట్టుకో తమ్ముళ్ళు, ఏదో అయ్యే ఆరు నెలల్లో మొత్తం అయిపోతుంది అక్కడ శూన్యం అవుతుంది. ఇప్పటికీ మంచిగా మరోరావు వచ్చిండు, ఇక మరోరావు వచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా. లేకపోతే ఏంది మా బాడీ ప్రజెంట్ మైండ్ ఆప్షన్ లెక్క ఉండకూరి. ఆలోచించారు ఇప్పుడు కూడా, ఎందుకంటే అయిపోయింది టికెట్ రా అని చెప్పి అధిష్టానం మీ బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పుడు ఒక వ్యక్తిని దించుతుంది. ఈ ఈయన మన ఇక అయ్యా కొడుకు ఇద్దరు చంద్రబాబుని హైదరాబాద్ వీక్లో ఉంటుంది. మీరు పిచ్చోళ్ళు కాకూడదు. ఏదో రౌడీలు గుండాలని ఏదో మా కౌన్సిలర్ మాట మా కౌన్సిలర్ అక్కడ ఉంటాయంటే మా మీద దాడి చేయడానికి వాళ్ళ మాట మీ మార్కు కొట్టడానికి మా వేస్తే మేము ప్రజాప్రతినిధులం బ్రదర్. మేము ప్రజాప్రతినిధులం కాబట్టి ఇలా ప్రజలకు సమానం చెప్పాలి కాబట్టి ప్రజలకు పనిచేయాలి కాబట్టి ఓడిపోతున్నాం. ఈ ప్రజాప్రతినిధి అనే కౌన్సిలర్ పక్క పెడితే మీకన్నా ఎక్కువ జరుగుతాం, 200% ఎక్కువ జరుగుతా. ఆ దమ్ము ధైర్యం మాకుంది, గుర్తుపెట్టుకో. ఏదో గొడవలకు ఏదో మీ నాయకుడు వేగేస్తాను ముందుకొస్తే అంతకన్నా ఎక్కువ చేస్తాం. ఈ కౌన్సిలర్ పదవిని పక్క పెట్టుకొని కూడా రావాల్సి వస్తుంది. అప్పుడు మీరు మమ్మల్ని తట్టుకోలేరు, ఉప్పు నచ్చినట్టు మీ మీద పడతాం మేము. ఇది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది బ్రదర్. చిల్లర ముఖాలు అల్లర ముఖాలు ఏదో మేమే టీఆర్ఎస్ వి టీఆర్ఎస్ బి టీఆర్ఎస్ వై వస్తే ఇక్కడ కాంగ్రెస్ నాయకులం కాంగ్రెస్ కౌన్సిలర్లం కాంగ్రెస్ యువజన నాయకులం ఉన్నాం. ఇక్కడ తొక్కుతాం ఒక పండుగ పెట్టారు.